పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామం సర్వే నంబర్ 80లో ఉన్నటువంటి గోపాల్ రెడ్డికి చెందిన 22 గుంటల భూమిలో కొందరు అక్రమ మార్కులు పాగా వేసి సాక్షాత్తు ఇల్లు నిర్మించుకున్నా పట్టించుకునే నాదుడు లేదంటూ బాధితులు పోలీస్ స్టేషన్లో కన్నీటి పర్యంతమైన దృశ్యం. ఇట్టి భూతగాదాలలో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు పెద్దేముల్ మండల అధికారులు తలొగ్గినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమ భూములు అన్యాక్రాంతం వైపున ప్రజాప్రతినిధులు అధికారులు అవినీతికి పాల్పడుతూ తమ వాటాలు తీసుకుంటూ తమను ఎవరు పట్టించుకోవడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మండల ప్రజాప్రతినిధుల నుండి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరిని కలిసిన ప్రయోజనం లేదంటూ బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చేయవలసిందిగా ప్రాధేయపడుతున్నారు. మా సొంత భూమి 80 సర్వే నంబర్ సొంత భూమిలో అక్రమంగా ఇల్లు కడుతున్నాడు మంతడి బసయ్య. ఎవరు ఏ అధికారుల దగ్గరికి పోతే మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము, ఎండిఓ దగ్గరికి పోయినాము, ఎంపీ దగ్గరికి పోయినాము. ఎంపీఓ దగ్గరికి సెక్రటరీ ఏమంటున్నాడంటే డిపిఓ చెప్తే కూడా సెక్రటరీ మేమేం చేద్దాము, వాళ్ళు కట్టుకుంటా మేము చెప్తాము బంద్ చేస్తున్నారు తర్వాత కట్టుకుంటున్నారు మేమేం చేద్దాము అని సెక్రటరీ అంటున్నాడు. 50,000 సెక్రటరీకి ఇచ్చిండ్రంట, ఎంపీఓకు 100,000 ఇచ్చిండ్రంట. మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. దీన్ని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. గాజీపూర్ నారాయణ అనేది ఒకసారి ఫిర్యాదు సిఐకి ఫిర్యాదు చేస్తే మేము స్టే ఉండగా కూడా ఆపుతామని చెప్పిండ్రు. అది కూడా వాళ్ళు పెద్దెమ్ములు వెంకట సెకండ్ ఎస్ఐకి కూడా పంపించడం జరిగింది. వాళ్ళకి మేము కూడా ఫోన్ చేయడం కడుతుంటే మాకు అనేది సొంత భూమిలో కడుతుంటే కూడా ఫోటో దింపుకుంటాం, ఇల్లు ఫోటో దింపుకొని రమ్మంటున్నారు. ఫోటో దింపుకొని వస్తుంటే మా ఫోను అడవులపై దౌర్జన్యం చేసి మా పై ఫోన్ కూడా పలగొట్టడం జరిగింది. దాన్ని కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. దాన్ని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. డాక్యుమెంట్స్ అది దాని ప్రకారం చూసి సివిల్ తీసుకొచ్చి మళ్ళీ చెకప్ చేయాలి. అదే చూద్దాం. లాస్ట్ టైం వచ్చారు కదా, మీరు వచ్చినప్పుడు చెప్తున్నారు కదా మీకు కోర్టులో చూసుకోవాలి. మీరు ఏమున్నా మేము ఆపలేము.